గిరిజల గుండెల చెరగని గుర్తువు అన్నా ప్రసాదన్నా తెలంగాణకు ముద్దు బిడ్డవు గడ్డం ప్రసాదన్నా అక్కకేమో ఆర్ సిలిండర్లు ఫ్రీ వస్తాయి ఇచ్చేయి ఖచ్చితంగా చేయి డ్వాక్రా గ్రూప్ లో ఉన్నటువంటి 10 లక్షల రూపాయలు మిత్తి లేకుండా ఇస్తారు 1 లక్ష రూపాయలు ఫ్రీగా ఇస్తారు మనకు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఏ రకంగా అయితే పరిపాలన జరిగిందో ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో అదే రకంగా పరిపాలన జరుగుతుంది ఎటువంటి అవకతవకలు జరగాయి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మనం చేసింది ఏం లేదు కనుక कांग्रेस मनमंत मंचाले कांग्रेस पार्टी रावाल चयूर्त को प्रसाद अन्न बलपरचे गेलिंग कार्यक्रम चप्पे बाध्यता प्रसाद प्रजन अरे तेलंगाना राष्ट्रा एर्पाटु कोसम अन्ना प्रसादन्ना मुट्टमोदटि राजीनामा चेसि नवगड्डं प्रसादन्ना ప్రసాదన్న ప్రజామిత్రుడు ప్రజలాదుకునే ఆప్తమిత్రుడు అదిగో ప్రసాదన్న ప్రజామిత్రుడు ప్రజలాదుకునే ఆప్తమిత్రుడు అవినీతి చీల్చి చండాడి నోడు దాన ధర్మముల దాన కర్ణుడు ఉన్నాళ్ళో నుండున్న బాధలు అన్న రాకతో తొలగిపోయినవి ఎన్నాళ్ళో నుండున్న బాధలు అన్న రాకతో తొలగిపోయినవి జననేత ప్రసాదన్నను ఎన్నుకుంటే మన బాధలు తీరును కదిలింది కాంగ్రెసు రథం
ప్రసాదు అన్న వస్తుండు మన ప్రసాదు అన్న న్యాయం జరగాలంటే గ్రామ స్వరాజ్యం వెలగాలంటే ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే వికారాబాద్ జిల్లా కావాలంటే మనమంతా కలిసి కట్టుగా ప్రసాదన్న ఇవన్నీ బాగా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇవన్నీ మా పార్టీ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గారు సారి చెప్పి ఖచ్చితంగా మా ఊరికి ఇవన్నీ చేయించగలరని నా యొక్క ప్రజలకందరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వివిధ మండలాల నుంచి మన గ్రామానికి వచ్చిన పెద్ద మండలందరూ కూడా మరియు పార్టీ మండల ప్రెసిడెంట్ నరసింహారెడ్డి చీమల్దర్ గారికి మన డిప్యూటీసీ మల్లారెడ్డి మాజీ డిప్యూటీసీ మల్లారెడ్డి గారు కూడా మన దగ్గరకు వచ్చారు కాబట్టి ఆయనకు మరియు పెద్ద మనిషి మాధవ రెడ్డి గారికి వీళ్ళందరూ కూడా పెద్ద మనుషులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వచ్చిన మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడ వచ్చిన మహిళలందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మన ఊర్లో ఉన్న సమస్యలన్నీ ఇప్పటిదాకా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరేం చేయలేదు డబుల్ బెడ్రూమ్ ఇస్తారన్నారు ఒక్క రూమ్ కూడా ఇవ్వలేదు కాకపోతే ఇంద్రమిండ్ల అప్పుడు ఇచ్చారు కాబట్టి ఆ ఇంద్రమిండ్లను బేస్మెంట్ల కాడికి కానీ సగం కాడికి కానీ ఆపేరు బిల్లు ఆపేరు ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్లయితే అప్పటి లీచు తీసుకొని ఎవరెవరికైతే బిల్లు ఏడాకు వచ్చింది ఇంకెంత బకాయి ఉందని ఆ బకాయిలు మళ్ళా చెల్లించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ముందరకు వస్తున్నది. అదేవిధంగా ప్రతి ఒక్క 58 ఏళ్ళు నిండిన వ్యక్తికి ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ మన ఆధార్ కార్డును బట్టి 58 సంవత్సరాలు నిండినట్లయితే వాళ్ళకి పింఛన్ 2000. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న కొడుకులు ఉంటే తండ్రులకు పింఛన్ పనిచేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే గవర్నమెంట్ కొనుకున్న కొడుకు కొడుకులు ఉన్న తల్లిదండ్రులకు పింఛన్ పనిచేస్తే వాడు ఒక రూపాయి వాళ్ళకి ఇవ్వకొచ్చాడు వాళ్ళు దీపిక్ష అని ఇదైతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా పింఛన్ ఇస్తాం. గవర్నమెంట్ కొనుకున్న కొడుకుల తల్లిదండ్రులు కూడా ఇద్దరికి 58 సంవత్సరాలు నిన్నోళ్ళు వృద్ధాప్యంలో వాళ్ళు ఇద్దరు ఉంటే ఇద్దరు కూడా పింఛన్ ఇస్తామని గవర్నమెంట్ అంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే. అదేవిధంగా ఆడపిల్లలకు 6 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి 1050 రూపాయలు గ్యాస్ సిలిండర్ చేసి ఉండే ఎంత తెలుసు కదా 500 ఉండే 450 రూపాయలు ఉండే అది ఎలా 1050 రూపాయలు అయింది మీకు గ్యాస్ అయిపోయింది సంధి. ఇప్పుడు అందరు గ్యాస్ పోయిన కలవడం ప్రతి ఒక్కరు కూడా మీరు గ్యాస్ అయిపోయిన సంధి మీకు పెద్ద కులమైందని అరే మళ్ళా 1050 రూపాయలు కావాలి 50 రూపాయలు దానికి 1200 కావాలి 1100 కావాలని ఒక పెద్ద ఫిగర్ అయింది. అందుకోడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టుంటే 6 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ మనకు ఒక్క రాజేంద్ర కార్డుకు 6 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తున్నారు. అందుకోడానికి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు చేతి గుర్తు కొట్టేసినట్లయితే ప్రసాద్ గారి నాయకత్వంలో ప్రసాద్ గెలిచి వచ్చినట్లయితే కంపల్సరీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద వరంగపల్లి గ్రామానికి ఇచ్చేసిన మండల పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారికి అదేవిధంగా అన్ని గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్ శంకర్ కానీ మహేందర్ కానీ మహిపాల్ కానీ అందరికీ కూడా మోన్పేట్ మండలంలో వచ్చిన కాంగ్రెస్ సర్పంచ్లకు కాంగ్రెస్ యూత్ యువకులకు నాయకులకు మురంగపల్లి గ్రామ ప్రజలకు అక్కలకు అమ్మలకు చెల్లెళ్లకు నాయకులందరికీ కూడా పేరు పేరున మన మాజీ జడ్పీటీసీ మల్లారెడ్డి గారికి మాధవరెడ్డి గారికి మాజీ సర్పంచ్ మాడయ్య గారికి శ్రీనివాసరెడ్డి గ్రామ ప్రజలు శ్రీనివాసరెడ్డి గారికి మురంగపల్లి కూడా ఇంతకు నరసింహారెడ్డి అని ఒకటే చెప్పాడు మళ్ళా నేనైతే మీకు అందరికీ తెలుసు సైకిల్ గుర్తు మనసు మనం నరసింహారెడ్డి అందరు సైకిల్ కేసు వాళ్ళమే మీకు అందరు తెలిసిన విషయమే. ఈరోజు ఏమైందంటే హైకమాండ్ హైకమాండ్ అంటే అక్కడ ఢిల్లీలో అక్కడ అక్కడ అమరావతిలో వాళ్ళు మాట్లాడుకున్నారు కాబట్టి అందరు ఒకటే కాబట్టి నేను కూడా ఈరోజు కాంగ్రెస్ కు సపోర్ట్ చేయడానికే మన మురంగపల్లిలో ఉన్న అన్యాయం చేసిన టీఆర్ఎస్ నాయకులను గద్దెదించాలంటే మనం అందరం కూడా చేయకూడదు అవసరం వచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా వాళ్ళకి అందరికీ ఉంటారు కాబట్టి
మనం మంచిగా పనిచేసే నాయకునికి మంచి పార్టీకి ఓటేసినట్లయితే రేపు పొద్దుగాల మనం కూడా ప్రసాద్ కుమార్ ఓటేసి గెలిపించి ఆయనను మన మురంగపల్లి తోరుకొచ్చి మనకి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ చేపియనికే నరసింహారెడ్డి అని అంటారు పోయి మల్లెడ్డి నేను మాని అందరం పోయి కూడా ఆయన మెడల్ వచ్చి కూడా మనము అభివృద్ధి చేస్తామని కూడా ఈ సమముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. కొందరు నాయకులు వస్తారు మాయ మాటలు చెప్తారు, 1000 రూపాయల పింఛన్ ఇస్తున్నాం టీఆర్ఎస్ అని అంటారు. ముందుగాల పింఛన్ ఇచ్చి రాజశేఖర్ రెడ్డి 200 రూపాయలు ఇచ్చాడు, ఇంట్లో ఇద్దరికి వస్తుండే తెలుసు కదా, తెలుసా? ఇప్పుడు ఒకరొకరు కానింది, అంటే 1000 ఇచ్చినందుకు ఒకరొకరు కానింది. అప్పుడు 60 ఏళ్ళ పింఛన్ ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో. అప్పుడు నేను ఎంపీ కూడా నాకు ఓట్లు వేసారు, మీరు గెలిపించారు, నన్ను మండలా తీసుకొచ్చారు. అంటే ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నది నేను తెలుగుదేశం ఉన్నా. అప్పుడంటే కూడా మనం మంచి పనులు చేసుకున్నాం, ఇందిరా మిల్లు వచ్చినాయి, కట్టుకున్నాం, కట్టుకున్న బిల్లు ఇచ్చినాం. కొంతమందికి ఇప్పటికి రాగిపోయిన వాళ్ళు ఉన్నారు, అప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, బంగారం పెట్టిన వాళ్ళు ఉన్నారు. అయితే టీఆర్ఎస్ గెలిచినాక మనం ఏమనుకున్నాము, రాష్ట్రం విడిపోయింది. టీఆర్ఎస్ ఎందుకు వచ్చింది అంటే రాష్ట్రం విడిపోయింది, 2 రాష్ట్రాలు ఇద్దరు అన్నప్పుడు అలాగే అలాగే నీకేం చేయాలి? మనం అనుకున్నాం మన రాష్ట్రం మనకు వచ్చింది, మన రాష్ట్రం వచ్చినాక మనకి ఏం చేస్తాడో, మన పిల్లలంతా మీ పిల్లలు మా పిల్లలంతా కాదు, తెలంగాణ వచ్చింది మాకు ఉద్యోగాలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయని చెప్తే మనం అందరం విన్నాం. కారు కొట్టేసినాం పోయింది సార్, కారు ఒక్కడే వచ్చిందా, మన ఊళ్ళకు చేతులు చెప్పాలి, ఒక్కడే చెప్తుంది వచ్చిందా రాలేదు. అంటే రాకపోతే మన సమస్యలు ఎవరు తెరవాలి? ఎమ్మెల్యే కొట్టేస్తుంది రోజు నువ్వు కూలి ఒకటి నేను కూలి ఒకటి మనల్ని ఎవరు పట్టించుకుంటాడు, 5 ఏళ్ళకి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా నేను ఒక్కటే చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడున్నా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండుంటేనే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది. బడుగు బలైన వర్గాలు అంటే ఎవరు? మీరు మేమే. అంటే మనం మనకు న్యాయం కావాలంటే మనకు న్యాయం చేసే పార్టీ ఏది ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ, మీ రెండుతోనే మనకు న్యాయం అవుతుంది. కాబట్టి మనం ఎంతమంది నాయకుడు, రేపు ఇంకో నాయకుడు వస్తాడు, బీజేపీ వాడు, టీఆర్ఎస్ వాడు, అందరూ ఓటాడడానికి అందరూ వస్తారు, అందరి సమాజం ఓటాడడానికి అందరు తక్కువ ఉన్నది. మనం ఒకటే చెప్తున్నాము, మనం ఎవరైతే మనకు మంచిగా పనిచేస్తారో పనిచేసే పోటీయాలని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ఇంకొకటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తున్నది ఇప్పుడు అంటే, కొత్త మానిఫెస్టో వచ్చిన ఇందిరమ్మ ఇల్లు, ఇప్పుడు మనం 200 లక్షలకు 20,000 బిల్లు వచ్చి మధ్యంతరం ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు 2 లక్షల రూపాయలు ఇస్తారట. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షలు ఇస్తారట వాళ్ళకు. ఇక మనకు ఖాళీ జాగా ఉన్నది కదా, ఖాళీ జాగాలు కట్టుకునే వాళ్ళకి 5 లక్షలు ఇస్తారట. మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తారట, మాకేమో 5, మీకు 6, అట్లా కూడా ఆలోచన చేసుకొని మీరు కాంగ్రెస్ ఓటు వేసే బాధ్యత ఈరోజు మన మురంగపల్లి గ్రామ ప్రజలు. మనకు 2000 ఓట్లు ఉన్నాయి, కనీసం అన్ని పార్టీల కన్నా 400 ఓట్లు మెజార్టీ ఇస్తారని కూడా ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పింఛన్ అంటున్నారు, నిన్న మొన్న 1000 రూపాయల పింఛన్కి అందరం తెలుసు, అందరికీ 1000 రూపాయలు ఇస్తారని తెలుసు. రేపు పొద్దుగాల కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2000 రూపాయలు ఇస్తున్నారు పింఛన్. అది ఎప్పుడు 2000 పింఛన్ ఎవరు ఎవరికి? 65 సంవత్సరాలు కాదు, 58 సంవత్సరాలు ఉన్న ఇద్దరు ఆల్మౌ ఇస్తారు, అలా మామూలు ఇస్తారు. ఇంకా ముగ్గురికి కూడా 2000 అంటే నెలకు 6000 రూపాయలు వస్తాయి మన ఇంటికి, ఏ ప్రభుత్వం ఇవ్వేది? అది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంకా చాలా మంది మాయాసోటి నాయకులు ఇంకా వేరే పార్టీలో చెప్తారు, రాను కూడా ఏమో చెప్తాడు, నాకు చేస్తే మీరు చేస్తామన్నారు. మనకి ఏం చేయలే, ఏం అడగలే, 4 ఏళ్ళు నా రైతున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మన ఒక్కరికన్నా ఏమన్నా రూపాయి చారా నామదాలు వచ్చిందా చెప్పండి, మీరు ఒక్క రూపాయి చారా నామదాలు వచ్చిందా గవర్నమెంట్ నుంచి? సీసీ రోడ్లు మనమే ఇస్తాము, ఆ గవర్నమెంట్ అది, ఈ గవర్నమెంట్ బిల్డింగ్ కట్టిస్తాం, అన్ని గవర్నమెంట్ పథకాలని ఎవరైనా ఇస్తారు? ఒక లబ్ధిదారు కొట్టేసరికి ఏం కావాలంటే ఒక మేలు కావాలి, 5 రోజుల ఒక రూపాయి నీకు ఏమైనా చెందిందా? చెందలేదు. కాబట్టి ఈ కేసీఆర్ పాలన ఏం పాలనంటే అల్లుడు కొడుక విద్యార్థి కొడుకు 5 4 వాళ్ళ ఇంట్లోనే మంత్రి పదవులు, వాళ్ళ రాజ్యం మొత్తం దొరల రాజ్యం. అది దొరల రాజ్యం పెంచాలంటే మనం అందరం ఐక్యమత్తం కావాలి. ఐక్యమత్తం అయి ఉన్నాడే, మీరు మా ఇంటి ఉండండి, మీ ఇంట మేమైనా కొట్లాడి మీకు ఎవరెవరికి ఎందుకు మాకు తెలుస్తుంది, మేమేం చేస్తామంటే కొంతమంది చెప్తాం, మా ఊళ్ళో సమస్యలు గిరునాయకులు కావాలని అది తీసుకుపోయి ఇస్తాము. మన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన నెలకే, నెల రోజులలో మీకు, నెల కాదు 100 రోజులలో 1 లక్ష ఉద్యోగాలు ఇస్తారంట. 1 లక్ష ఉద్యోగాలు అంటే కాంగ్రెస్ లో అవి ఉండవు, వీళ్ళు డైరెక్ట్ వాళ్ళు ఉద్యోగాలు ఇస్తామంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చి తీరుతారు. లేకపోతే చిన్న చిన్న పార్టీ కాదు, పెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటే అది ఇస్తారు. బాగా ఆలోచన చేసి నేను మళ్ళీ మాట్లాడాను. ఇప్పుడు ప్రసాద్ కుమార్ చేసి గెలిచినట్లయితే ప్రసాద్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి కష్ట నష్టాలను చూపించి అతనితో పని చేయించుకొని పాపం తెలంగాణ రాష్ట్రం లోపల గరీబుల పిల్లలు, దళితుల పిల్లలు, బీసీల పిల్లలు, రెడ్డిల పిల్లలు అందరూ కూడా కుల మతాలకు అతీతంగా కూడా అందరూ చనిపోతున్నారని చెప్పేసి ఆమె మనసు చెల్లించి పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లోపల ఒక్క సీటు కూడా గెలవకపోయినా పర్వాలేదు, తెలంగాణ రాష్ట్రం ఏదన్నా కానీ ఇచ్చి తీరాలన్న ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు ఆమె సోనియా గాంధీ తల్లి
29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పటికీ కూడా ఈ ముఖ్యమంత్రి గారు అప్పుడు ఏం చెప్పడం జరిగిందంటే నేను పోరాడినా నేను తీసుకొస్తానని చెప్పాడు. ఆయన చెప్పిన మాటలు కూడా అందరం నమ్మి మన పిల్లలు యువకులంతా కూడా చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందని చెప్పేసి దళితులకు 3 ఎకరాల భూమి వస్తుందని చెప్పేసి దళితులు ముఖ్యమంత్రి చేస్తారని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లుస్తుందని చెప్పేసి అనేక రకమైనటువంటి ప్రగల్భాలు వాళ్ళకి మనల్ని మోసం చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగిందో 1200 అమరవీరులు చనిపోవడం జరిగింది. ముఖ్యమంత్రి ఆయన సాక్షాత్ ఆయన నోట్లు 1200 మంది చనిపోయారని చెప్పేసి ఆయన అల్లుడు ఆయన కొడుకు ఆయన బిడ్డ ఆయన అందరూ కూడా ప్రతి మీటింగ్ లో కూడా బహిరంగ సభలో 1200 మంది చచ్చిపోయారని చెప్పారు. చెప్పినటువంటి ముఖ్యమంత్రి మొట్టమొదటి అబద్ధం ఆడుకుంటూ దళితులు ముఖ్యమంత్రి ఏం లేరు ముఖ్యమంత్రి దళితులు ముఖ్యమంత్రి చెప్పి తలకాయ తీయమన్నాడు. తలకాయ తీసుకునేటప్పటికీ కూడా అమరులైనటువంటి పిల్లలందరినీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఒక 400 మంది పిల్లలు మాత్రం గుర్తించి వాళ్ళకు కొంత పారితోషికం ఇవ్వడం జరిగింది. 1200 మంది చెప్పినటువంటి ముఖ్యమంత్రి మరి 400 మంది ఎందుకు చెప్తున్నాడు అది కూడా పెద్ద మోసపూరితమైనటువంటి వాగ్దానం. అదే హరీష్ రావు గారు సిద్దిపేట లోపల పెట్రోల్ పోసుకొని చచ్చిపోతుందని చెప్పేసి పెట్రోల్ పోసుకోవడం జరిగితే ఆయన కక్కిపేట దొరికినట్టుగా ఆయన ఆ రోజు చేసుకోవడం జరిగింది. ఆయనను చూసి శ్రీకాంతాచారి ఈరోజు వాళ్ళ అమ్మకు కోదాడ నుంచి టికెట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి ఉంది. ముఖ్యమంత్రి చెప్పే ప్రతి మాట కూడా అబద్ధాల కోరుతున్నటువంటి ముఖ్యమంత్రి. ఇంకా కాంగ్రెస్ పార్టీకి వస్తే స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, భూములు గరీబులకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మీకందరు దళితులకు భూమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, బావులు దొరికింది కాంగ్రెస్ పార్టీ, కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇవన్నీ కూడా ప్రాజెక్టులు కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పట్టడం లోపల 60 సంవత్సరాల నుంచి ఈ రోడ్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, వ్యవసాయ పొలాలకు నీరు కావచ్చు, ఏది ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఈ రోజు వరకు కూడా. అదంతా కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా గతంలో మన ప్రధానన్న గారు మన వికారాబాద్ నియోజకవర్గం సార్లు తెలుపుకుంది మీ గ్రామానికి కూడా ఎంతో సహాయ సహకారం చేయడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాల్లో కొంత సహకారం చేసి చేయడం జరిగింది. ఇంకా కూడా గ్రామంలో కొంత పెండింగ్ ఉండొచ్చు, ఇప్పుడు కూడా ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు క్లియర్ చేయించే బాధ్యత మీ గ్రామ పెద్దల సహకారంతో మీ యొక్క సహకారంతో మేము ముందుకెళ్ళి ఈ సమస్య ఖచ్చితంగా తగ్గించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈరోజు చెప్పాలంటే ప్రధానంగా దళితులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తూ ప్రభుత్వం కేసీఆర్ 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తే అని చెప్పేసి 5 విడతలు మాఫీ చేసిండు. ఆయన చేసినటువంటి మాఫీ ఏమీ లేదు, ఆయన ఇచ్చినటువంటి మిత్తికే చనిపోయింది. ఇప్పుడు మనకు 400 రూపాయలు ఇస్తానని చెప్తుంది ఎకరకు, ఎక్కడ మన దగ్గర 5 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి వాస్తువులు మన దగ్గర మొరంగపల్లి ఉన్నారు. ఎవరు కూడా 50 ఎకరాల భూమి లేదు, 50 ఎకరాలు ఉన్న వాళ్ళంతా కూడా ఆంధ్రలో ఉన్నారు. మన తెలంగాణ ఎవరికి లేదు, ఏ ఊరు కూడా 50 ఎకరాలు నాశనం లేదు. ఇదంతా కూడా ఆంధ్ర నాయకులకు బెనిఫిట్ పొందే విధంగా ఉంది, తప్పితే ఈ గరీబులకు బెనిఫిట్ పొందే విధంగా లేదు. 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాల నుంచి కూడా మన క్రాప్ పంట నష్ట పరిహారం వచ్చే గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు పంట నష్ట పరిహారం ఇచ్చారు. 4 సంవత్సరాల నుంచి కూడా పంట నష్ట పరిహారం ఇవ్వకుండా ఇప్పుడు మొత్తం అదే పైసలు తీసుకొచ్చి మన పంట నష్ట పరిహారం కింద ఇవ్వాల్సిన డబ్బులు ఆ మన ఈ రైతు బంధు స్కీమ్ కింద ఇవ్వడం అదంతా కూడా మీరు గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఉన్నది. ఇప్పుడు ఇందాక మాట్లాడిన పెన్షన్ల విషయం ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మీకు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి, ఈరోజు ప్రసాద్ అన్న మంత్రిగా ఉన్నప్పుడు మీ ఊర్లో కొంతమంది చనిపోతే ఆయన ఒక 5000 రూపాయలు ఇవ్వడం జరిగింది. చనిపోయిన దానదాక్షణకు కొంతమంది ఇక్కడ ఉండొచ్చు, కొంతమంది లేకపోవచ్చు, కులాలకు అతీతంగా అందరూ కూడా 5000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంత మంచి నాయకుడు మన వికారాబాద్ నియోజకవర్గంలో మళ్ళీ రాడు రాబోడు. ఈరోజు మనకు ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది కనుక కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తుకు ఓటు 7వ తారీఖున ఖచ్చితంగా వేసినట్టయితే మీ గ్రామం అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఈ 2014లో మన కాంగ్రెస్ పార్టీకి కాదనుకుని టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం జరిగితే సంజీరావు మన ఎమ్మెల్యే కావడం జరిగింది. మీ గ్రామానికి ఎన్నిసార్లు వచ్చిందో నాకైతే తెలియదు. మీ గ్రామం దత్తత తీసుకున్నాడు నమ్మకం చెప్తున్నారు. మళ్ళా మన గ్రామంకి ట్రాక్టర్ ఎవరికైనా ఇచ్చిండ ఆయన, ఏ రైతుకైనా వచ్చిందో, గరీబులకి ట్రాక్టర్ వచ్చిందో, గరీబులకి వచ్చిందో, బీసీకి వచ్చిందా ట్రాక్టర్, ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుడికి మండల స్థాయి నాయకుడు మాత్రం ట్రాక్టర్లు తెచ్చుకున్నారు. ఏ రకంగా వస్తే ట్రాక్టర్ మళ్ళా 1 లక్ష రూపాయలు కమిషన్ ఎవరిస్తే వాళ్ళకి ట్రాక్టర్ ఇచ్చిండు ఎమ్మెల్యే, ఎవరు పరిశీలిస్తే అలా పనిచేసింది ఎమ్మెల్యే, కమిషన్లతో పనిచేసి మీ ఊళ్ళో సీసీ రోడ్లు మంత్రి ప్రసాద్ అందరినీ మీ ఊళ్ళో 10 లక్షల రూపాయలు సీసీ రోడ్ అనే మంత్రి ఉన్నప్పుడు మీ ఊరికి ఇస్తే అదే టీఆర్ఎస్ నాయకుడు వర్క్ చేసుకోవడం జరిగింది. మన వాళ్ళ దగ్గర డబ్బులు లేవని చెప్పేసి మన వాళ్ళు ఆలోచిస్తే ఆయన వర్క్ చేసి టీఆర్ఎస్ నాయకుడు మీ ఊళ్ళో కూడా అట్లాంటి నాయకులు ప్రజలు మంచిగా నడుస్తుంది అంటే వాళ్ళు కూడా ఎమ్మెల్యే పనిచేసింది. మీ కాయకష్టం చేసి ఏదైతే ఉపాధి హామీ కింద పనిచేస్తున్నారో ఉపాధి హామీ కింద పనిచేసిన దానిలో మీ గ్రామ అభివృద్ధి కోసం కొంత అమౌంట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్ ఉపాధి హామీ స్కీమ్ తీసుకొచ్చింది ఎవరు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి నాయకత్వం ఉన్నప్పుడు ఈ ఉపాధి హామీ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఈ అమౌంట్ ఏమవుతుందంటే
కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా మీ గ్రామంలో పనిచేస్తున్న 10 లక్షల రూపాయలు వర్క్ చేస్తే దాంతో 3 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీకు అభివృద్ధి సీసీ రోడ్లకు అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ కాలనీ లోపల వేయాలని చెప్పేసి ఆ స్కీమ్ పాలసీ అట్లాంటి సందర్భం లోపల వస్తే కూడా స్థానిక ఎమ్మెల్యే దాన్ని కూడా 5% 10% కమిషన్ తీసుకొని నాయకులకు ఇస్తే వాళ్ళని సంపాదించుకోండి. ఒక గరీబ్ వాళ్ళకి వచ్చినటువంటి లాభం ఏమీ లేదు కనుక ఈసారి ఖచ్చితంగా మీరు చేయకూర్చు కోటయ్యింది. మండలం లోపల కూడా మొత్తం అవినీతి పాలన. ఈరోజు మన భూములు ఉన్నాయా? భూ ప్రక్షాళన అన్న ముఖ్యమంత్రి 2 ఎకరాలు మేము అధ్యక్ష ఉంది, ఇప్పుడు రికార్డ్ అంతా కూడా కారుమారు చేసిండు. మళ్ళీ ఎందుకు చేసిండు అర్థం కాని పరిస్థితి. ఎంఆర్ ఆఫీస్ కొత్త మన చెప్పులు అయిపోతున్నాయి, మళ్ళీ 100 రూపాయలు మళ్ళీ పైసలు అడుగుతున్నాం. ఇట్లాంటి అవినీతి పాలన అంటే కేసీఆర్ ప్రభుత్వం అవినీతి పాలన జరుగుతుంది. అదే విధంగా తెలంగాణ రాష్ట్రం లోపల ఈరోజు ప్రతి సంవత్సరం కూడా రాష్ట్రము మిగులు బడ్జెట్తో మన తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. మన సోనియా గాంధీ గారు మిగులు బడ్జెట్తో ఇస్తే ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్తో పోతే మిగులు బడ్జెట్తో మన రాష్ట్రం ఏర్పడ్డది. ఈ ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం కూడా 150,000 కోట్ల బడ్జెట్తో బడ్జెట్ పెట్టి అభివృద్ధి చేస్తున్న తెలంగాణ రాష్ట్రం అని చెప్పి చెప్తున్నాడు. ఏమున్నాయని అభివృద్ధి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఆయన అల్లుంది, మిషన్ బగిత వాళ్ళు అల్లుంది, మిషన్ కాకతీయ వాళ్ళు అల్లుంది, ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళ కొడుకు, ఇంకా మన కంపెనీలు పెట్టడము, సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, ఇండస్ట్రీస్ అంతా కూడా వాళ్ళ కొడుకు చూసుకుంటుంది. వీటిని వచ్చే ఆమదాని ఏదైతే ఉందో కమిషన్ అంతా కూడా వాళ్ళు ఇంటికి అవుతుంది. అట్లా 150,000 కోట్ల రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తే 600,000 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు మన తెలంగాణ రాష్ట్రమే పెట్టిందని చెప్పి చెప్తున్నాయి. దానికి 600,000 కోట్లకు మళ్ళీ 2 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చింది. ఒక మనిషి మీద 60,000 రూపాయలు చొప్పున అప్పు ఉన్నది. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి మీద కూడా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి చేసినటువంటి అప్పు మనం అంతా కూడా 60,000 రూపాయలు చొప్పున అప్పు కట్టాలి. మనం మీరు పొద్దుగల ఆ రకంగా మనం మీరు అప్పు చేసినటువంటి ముఖ్యమంత్రికి కోరుకుంటామా? టీఆర్ఎస్ పార్టీకి చేయి గుట్టుకోవటం, మిగులు బాధ్యతలు ఇచ్చినటువంటి చేయి గుట్టుకోవటం అని మీరు ఆలోచన చేయండి. ఖచ్చితంగా ఇక పిల్లలకి ఏ రకంగా మోసం చేసిండు, 150,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి మొట్టమొదటి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా ఆమోదం ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా 150,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, వచ్చే సంవత్సరం లోపల 100,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళా సంవత్సరం లోపల ఒక డిఎస్సి రాలేదు, ఒక టీచర్ ఉద్యోగం మిగిలిన పిల్లలు మంది మన ప్రాంతం అంతా కూడా పిల్లలు చాలా మంది టీచర్ ఉద్యోగాల గురించి ఆశపడుతున్నటువంటి పిల్లలు ఉన్నారు, ఒక్కరు కూడా ఉద్యోగం ఇచ్చిన దాఖలా లేవు. ఆయన ఇప్పటిదాకా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందంటే 10,000 ఉద్యోగాలు ఇచ్చాడు. మిగతా నోటిఫికేషన్స్ ఇచ్చిండు, నోటిఫికేషన్ రాగానే ఆయన చుట్టాలని ఎవడెవడు కోసుకోతాడు, కోత కేసు వేయడం అని ఆఫ్ చేయడం. ఎందుకంటే ఆయనకి ఇచ్చే ఉద్దేశం లేదు. గరీబ్ కూడా ఎవరు ఎదుగోద్దు, మా కిందనే పని చేయాలి, మా దొరల ఇళ్ళ కానీ ఆకలి వాడాలి, వాడు ఆయన ఇచ్చే ప్రస్ పని చేయాలి అనే ఉద్దేశంతో ఎవరికి ఉద్యోగం ఇవ్వకుండా ఆ రకంగా కేసు లేచి ఆపించినటువంటి ఘనత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వానికి ఉంది కనుక మీరు ఆలోచన చేయండి. ఒకటి ఇంకొక విషయం ఏంటంటే ప్రధానంగా మన ప్రాంతంలో చదువుకున్నటువంటి పిల్లలంతా కూడా ఉద్యోగాలు రావాలంటే గత 50-60 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ మన భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మనం హైదరాబాద్కి ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మనం 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు దీని జోన్ వ్యవస్థ అంటే మీ ఊళ్ళో ఆల్మోస్ట్ 70% ఉద్యోగస్తులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ప్రాబ్లం చేస్తున్నారు. చాలా మంది చదువుకున్నటువంటి యువకులు ఉన్నారు కనుక వాళ్ళకంటే చాలా తీరా నిర్ణయం చేసి ఈరోజు ముఖ్యమంత్రి మనం హైదరాబాద్ జోన్లో ఉన్నట్టయితే చార్మినార్ జోన్లో ఉన్నట్టయితే ఇండస్ట్రియల్ ఏరియా చాలా పెద్ద మొత్తంలో డెవలప్ కావడం జరిగింది. హైదరాబాద్ రోడ్డు చెల్లపూరు దాక మన నావలపల్లి దాకా ఇండస్ట్రీస్ వచ్చినాయి. వాళ్ళకందరికీ ఉద్యోగాలు రాకుండా ఈరోజు ముఖ్యమంత్రి ఏం చేసిందంటే సంగారెడ్డి మనకి ఎప్పటి నుంచో దూరం, వాళ్ళు మెదక్ జిల్లాకు ఉంటారు, హైదరాబాద్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండదు. ఈ జోనల్ వ్యవస్థ అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి జోనల్ వ్యవస్థ చార్మినార్లో కలిపిడు. ఎందుకంటే వాళ్ళు అల్లు సిద్ధిపేట కదా, వాళ్ళు సంగారెడ్డి మెదక్ జిల్లా ప్రాంత వాసులు కనుక వాళ్ళు తీసుకొచ్చి హైదరాబాద్ జోన్లో వేయడం జరిగింది. మనం ఎంతవంటి ప్రాంతం జిల్లా విభజించినప్పుడే ఈ మైనాబాదు ఇవన్నీ చేయలేదు, ఎంత కూడా వికారాబాద్ జిల్లా కింద ఉంచుమని చెప్తే వెంటబడ్డ ప్రాంతం పరిగి ఈ కొడంగల్ కొంత ప్రాంతం, ఈ తాండూరు కొంత ప్రాంతం అంతా కలిపి వికారాబాద్ నియోజకవర్గం 24 నియోజకవర్గాలను వికారాబాద్ జిల్లా ప్రకటించిందని మీరు ధర్నా కార్యక్రమం కూడా ప్రసాదమైన నాయకత్వం లోపల ఒక 30 రోజులు మా జిల్లా మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం కలిపి మా జిల్లా కేంద్రం ఇచ్చినట్టయితే మేము అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటాయి, మాకు నిధులు రావడానికి అవకాశం ఉంటాయని చెప్పేసి ధర్నా చేసినప్పటికీ కూడా మన చేతగాని ముఖ్యం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎందుకంటే ఏదైనా సాధించుకోవాలంటే మన పరిపాలించే నాయకుడు గట్టిగా ఉండాలి. ఆ నాయకుడు ఎమ్మెల్యే గట్టిగా లేరు. గట్టిగా లేనందువల్ల అది గరీబ్ ప్రాంతం అంతా కూడా తీసుకొచ్చి వికారాబాద్ జిల్లా చేసి ఈ వికారాబాద్ జిల్లా ప్రాంతాన్ని ఈరోజు చాలా మన జోగులాంబ జోన్ అంటే ఇక్కడ కర్నూలు దగ్గర కర్నూలుకు 10 కిలోమీటర్ల దూరంలో జోగులాంబ ఉంది. ఆ జోగులాంబ జిల్లాకు మనం ఈడికించి 250 కిలోమీటర్లు పోయి ఉద్యోగాలు చేయగలుగుతాము. మనము ఇప్పుడు ఎప్పటికల్లా ట్రాన్స్ఫర్స్ అయితే అక్కడ ఇక్కడ పోతాడు, ఇక్కడ కూడా అక్కడ పోతాడు. వీళ్ళంతా జోనల్ వస్తుందంతా ఉద్యోగస్తులకు బాగా తెలుసు. ఉద్యోగస్తులు ఎప్పుడైతే 2014లో పిల్లలు ఉద్యోగస్తులు ఏదైతే అయితే టీఆర్ఎస్ పార్టీకి సపోర్ చేసిండో ఈసారి కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. ఇన్ని రకాలుగా మన ప్రాంతాన్ని నష్టం చేసింది ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వం కనుక దానికి ఓటు వేయకుండా
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి పిల్లలందరూ డిసైడ్ అయిన వాళ్ళంతా కూడా ఆలోచన చేసి వాళ్ళ కంకణ పద్ధతిలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం సిద్ధంగా ఉన్నారు. ఇక మీరందరూ దయచేసి డిసెంబర్ 7వ తారీఖు నాడు ఈ లోపల చాలా మంది వస్తారు మీ దగ్గరికి. గవర్నమెంట్ నిర్మించినారా బాడకమంటారా ఏమంటుంది మీ లాంగ్వేజ్లో మీరు అడగండి. అల్లుడు తేడా వంట పెట్టాలి అన్నాడు వాడు. నీకు తెలుసు అవన్నీ నీకు ఎప్పుడు రోజు టీవీలో చెప్తున్నాడు అవన్నీ. మన ఊరికి డబుల్ బెడ్రూమ్ వచ్చిన పాపం లేదు, 3 ఎకరాలు ఇచ్చిన పాపం లేదు. మీ ఊరికి ఏమిచ్చినా పెన్షన్ ఇచ్చినా ఏమిచ్చినా ఇందిరామ్మ ఇల్లు ఇచ్చారు అప్పుడే ఇచ్చారు. కొంతమంది ఏమైనా అవుతావుతులు కలిగి ఉండొచ్చు. మా కూడా మా దృష్టి కూడా వచ్చింది. ఇక ముందు రాబోయే దినాల కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సంక్షేమ కార్యక్రమం ఏది కూడా మీ డైరెక్ట్ మీ అకౌంట్ లోపలికి పైసలు వస్తాయి. ఏ మధ్యవర్తి చేతి పైసలు లేదు. గతంలో జరిగినటువంటి పరిస్థితులు జరగాయి. ఎవరు కూడా అట్లాంటి మీ సందేహాలు పెట్టుకోకూడదు. ఖచ్చితంగా ప్రధానంగా నీళ్ళ సమస్య ఏదైతే ఉన్నదో గతంలో ప్రసాదన్న మంత్రి ఉన్నప్పుడు నువ్వులో 2 బోర్లు వేపించడం జరిగింది. అవే నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మళ్ళా ఇంకా కాకపోతే ఇప్పుడు గెలిపించిన తర్వాత మీ నీళ్ల సమస్య ప్రధానంగా ఈ మిషన్ భగీరథ నీళ్లు ఒక్క పైప్ వేస్తే 10,000 రూపాయలు మిషన్ ముఖ్యమంత్రికి పోతే అట్లని చెప్పేసి వాళ్ళకి కాకతీయ అన్ని కార్యక్రమాలు పెట్టుకున్నారు. మనకి నీళ్లు రావు. మన ప్రసాదాన్ని గెలిచిన తర్వాత మీకు ఎక్కడైతే నీళ్లు పడతాయో అక్కడ లేకపోతే నందివాల ప్రాజెక్టు మన మోహన్పేట దగ్గర ఉన్నది. ఆ ప్రాజెక్ట్ నుంచి మీకు అందరు తీసుకొచ్చి 100 రోజుల లోపల ఆ మోహన్పేటలో మొన్న అన్న వచ్చి ప్రమాణం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మీ గ్రామంలో కూడా చాలా రోజులు నిన్న 5 సంవత్సరాల నుంచి కూడా మీ ఊళ్ళో నీళ్ళ సమస్య ఉంది. మా దృష్టి కూడా వచ్చింది. ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంపీడీ ఆఫీస్లో తెలియడం జరిగింది. కనుక మీకు నందివాల ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇప్పించే బాధ్యత ప్రసాదన్న ద్వారా మేము ఈ కార్యక్రమం చేపిస్తామని చెప్పేసి మీ గ్రామంలో మంచి బతకాలంటే మంచి నీళ్ళు ఖచ్చితంగా రావాలి అందరికీ. ఆ నీళ్లు ఇప్పించే బాధ్యత మాది. మేము ప్రసాదన్న ఒక వారం రోజుల లోపల మీ ఊరికి వస్తాడు. మీ ఊరికి వచ్చి ఆయన ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు ఏమైతే చేస్తుందో అవన్నీ మీకు పూర్తి చేయాలి వివరించి మీ సమస్య నెరవేర్చకపోతే మళ్ళీ డిసెంబర్ 7వ తారీఖు తర్వాత మీరు ఓటు చేసి అందరిని గెలిపియండి. మళ్ళీ 5 నెలల లోపల ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి. మీకు ఇంటింటికి నీళ్ళు రాకపోతే మళ్ళీ వచ్చే ఎలక్షన్లు మేము ఓట్లు అడగనికండి. అది కూడా చెప్తాం మీ ఊరికి ఓట్లు అడగనికి రాము. ఖచ్చితంగా మీ ఊళ్ళో నీళ్ళ సమస్య తీర్చిన తర్వాతనే మీ ఊరికి నీళ్ళు అడగడానికి వస్తాం. మీరే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నాడు, నేను ఉద్యోగాలు లేకపోయినా నీళ్ళు లేకపోయినా నేను ఓటు అడగనని చెప్పిండు. ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరైతే అభ్యర్థి వస్తాడో వాళ్ళను మీరు ఏ రకంగా నిలదీసినా నిలదీయండి. మా ఇంటికి నీళ్ళు వచ్చినాయా, మా ఇంటికి డబుల్ బెడ్రూమ్ నిల్లించి రావడా అంటారా, ఏమంటారో మా పెద్దమ్మలు మా అక్కలు వాళ్ళని నిలదీస్తే వాడు ఓటు అడగకుండా తిరిగిపోవాలి. అదే ఏక పక్షంగా మీరు ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ అది చేసింది ముఖ్యమంత్రి. ఇప్పుడు భూములన్నీ ఆగమాగం చేసింది ముఖ్యమంత్రి. ఆ సమస్య అంతా నెరవేర్చే బాధ్యత మేము తీసుకుంటాము. నేను మండలంలో ఉంటా, నరసింహారావు మేము మాటిస్తే మేము మాటిస్తే మాట్లాడే మనిషి కాదు. మీకు ఉదాహరణ ఒప్పించే బాధ్యత మేము మీ ఊరుల ద్వారా మేము మీ లీడర్ల ద్వారా బాధ్యత తీసుకొని నేను మీకు ప్రధానంగా చెప్తున్నా. అది ఖచ్చితంగా ఆమె నెరవేర్చలేదే మళ్ళీ ఓట్లు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయండి. కాంగ్రెస్ పార్టీకి డిసెంబర్ 7వ తారీఖు నాడు చెల్లిపూర్తి ఓట్ వేసి ప్రధానంగా గెలిపియండి. మీకు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ధన్యవాదాలు మీకు అందరికీ. ఇంకా రైల్వే ట్రాక్ దగ్గర అందం పెట్టడం జరిగింది. వచ్చి అందరు భోజనాలు చేయాలి.